ప్రకటించినటువంటి పదో తరగతి ఫలితాల్లో జిల్లా 49.7 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది రిజల్ట్స్ అయితే తక్కువేమో గానీ నైతికంగా మాత్రం ఇది ఘన విజయంగా నేను చెప్తున్నా ఎందుకంటే ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో అయితే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయమందో దాన్ని తూచా తప్పకుండా 100% మేము నెరవేర్చాము ఇది పర్ఫెక్ట్ రిజల్ట్స్ 304 సెంటర్ల ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ జరిగితే ఏ ఒక్క సెంటర్లో కూడా కాపీయింగ్ అనేటువంటిది లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాం మరి మిగిలిన జిల్లాలన్నిటిలో కూడా రిజల్ట్స్ తగ్గింది కానీ మన జిల్లాలో రిజల్ట్స్ అయితే 49% తగ్గింది మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే నైతిక పరమైన రిజల్ట్స్ ఇది నైతికంగా అంటే నీతి నిజాయితీతో కూడినటువంటి రిజల్ట్స్ ఇది ఇందులో భయపడాల్సింది బాధపడాల్సినటువంటి సందేహం లేదు ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎడ్యుకేషన్ మెరుగుపరుస్తాం స్కూల్స్ మానిటరింగ్ పెంచుతాం పదో తరగతి ఫలితాలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మరింత ఎగ్జామ్స్ పగడ్బందీగా కండక్ట్ చేసి రిజల్ట్స్ని పెంచేదానికి చర్యలు తీసుకుంటాం.